హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. కోర్టుల్లో మాత్రమే కాదు, రాజ్భవన్లో కూడా వైసీపీ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని ఇప్పటి వరకు వైసీపీ నేతలు, ప్రభుత్వం పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ రాజ్భవన్కు పంచాయతీ చేరిన తరువాత కథ అడ్డం తిరిగింది. ముఖ్యంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు టెక్స్ట్ బుక్ కేసు అంటారు. అంటే దీనికోసం ప్రత్యేకంగా న్యాయశాస్త్ర గ్రంథాలు, రాజ్యాంగం తిరగాల్సినటువంటి పని అవసరమేం లేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వం కక్ష సాధింపు అనేటువంటి పదం వాడకూడదులే, కానీ ఇగోకు వెళ్ళిందని మాత్రం చెప్పవచ్చు. ఆ కేసును పరిశీలించినది ఎవరు చెప్పినా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమారే ఖచ్చితంగా విజయం సాధిస్తారు, రాజ్యాంగబద్ధంగానే జరిగింది కాబట్టి రాజ్యాంగమే విజయం సాధిస్తుందని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు రాజ్భవన్ కూడా అదే తేల్చి చెప్పింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ని తొలగించడం, అలాగే జస్టిస్ బి కనకరాజుని నియమించడంతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ హైకోర్టుకు వెళ్ళటం, హైకోర్టు దాన్ని కొట్టివేయటము, మళ్ళీ హైకోర్టుని తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వైసీపీ సర్కార్ వెళ్ళటము, వైసీపీ సర్కార్కి అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలటము, మళ్ళీ బాల్ తిరిగి వచ్చి రాజ్భవన్కి చేరటంతో ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఇప్పటి వరకు నెలకొని ఉంది. అయితే ఆ ఉత్కంఠని, ఆ అనుమానాలని, ఆ సందేహాల మబ్బుల్ని అన్నింటినీ పటాపంచలు చేస్తూ రాజ్భవన్ ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ క్లియర్ స్టేట్మెంట్ ఏంటి అంటే, రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్నే మళ్ళీ కొనసాగించాలి అనేటువంటి దాన్ని రాజ్భవన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. అయితే ఇప్పటి వరకు దీంట్లో ఒక ఇంటర్ప్రిటేషన్ జరిగింది. కొన్ని వార్తా సంస్థలు, కొన్ని పత్రికా కథనాలు ఇప్పటి వరకు రాస్తున్నటువంటి దాంట్లో కొన్ని వర్డ్స్ కొన్ని తప్పుగా వాడటం జరిగింది. ఏంటి అంటే, నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్ళీ పునర్నియమించాలి, అలాగే మళ్ళీ కొత్తగా నియమించాలి అనేటువంటిది ఇప్పటి వరకు కొంతమంది రాస్తున్నారు. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ఇప్పటి వరకు తొలగించాము అని చెప్పి వైసీపీ సర్కార్ అనుకుంది, కానీ రాజ్యాంగబద్ధంగా అది జరగలేదు. సో గవర్నర్ ఉత్తర్వుల ప్రకారము, గవర్నర్ ఆదేశాల ప్రకారము ఒకసారి కనుక మనం చూసినట్లయితే, ఆ లెటర్లో, గవర్నర్ చెప్పినటువంటి లెటర్లో హైకోర్టు తీర్పుని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించేది లేదు, హైకోర్టు తీర్పుని కొనసాగిస్తూ, హైకోర్టు తీర్పుని గౌరవిస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కొనసాగించాలి అని చెప్పిందే తప్పితే మళ్ళీ తిరిగి నియమించాలి అని మాత్రం చెప్పలేదు. దీంతో మనకు ఒకటి క్లియర్గా అర్థమైపోయింది, ప్రభుత్వం మళ్ళీ ఇంకోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కథ మొదటికే వస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమారే స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చేటువంటి అది ఖాయమైపోయింది. ఈ దీంట్లో ఎలాంటి సందేహం అయితే ఏమీ లేదు. అయితే హైకోర్టు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చినా, రాజ్భవన్ మార్గదర్శకాలు ఇచ్చినా కూడా ఏం చెప్పింది అంటే, మళ్ళీ కొనసాగించడంతో పాటు ఫెలిసిటేట్ చేయండి, తనకి సపోర్ట్ చేయండి, నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే సీట్లో కూర్చుంటారు, స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఉంటారు కనుక తనకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, తన అధికారాలు వాటన్నింటినీ కూడా మళ్ళీ రెస్టోర్ చేయమని చెప్పింది. అయితే ఇక్కడ చాలామందికి ఒక కాన్ఫ్లిక్ట్గా ఉంది. ఇటీవల కాలంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనా చౌదరిని, అలాగే మరికొంతమంది నేతల్ని అక్రమంగా, లేదంటే కనుక గుట్టు చప్పుడు కాకుండా తెర వెనుక బాగుతలు నడపడానికో హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ స్టార్ హోటల్లో కలిశారు అనేటువంటిది ఒక ఆరోపణ వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఇప్పటివరకు తెలియలేదు. కానీ ఒకవేళ కనుక ఆయన కలిస్తే అదేమి అతిపెద్ద తప్పేం కాదు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నేతలను, అలాగే కొంతమంది నేతలను కలవటం అనేటువంటిది రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లు కాదు. ఎందుకంటే తనకున్నటువంటి డెకోరంని, తనకున్నటువంటి పరిధిని కాస్త అతిక్రమించినట్లుగా అవుతుంది, కానీ రాజ్యాంగానికి తూట్లు పొడిచినట్లు కాదు. అదే పదవిలో ఉండి, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఆయన ఒకవేళ గనుక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ చట్ట వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే, ఆయన తీసుకున్న నిర్ణయం కొట్టివేయటం జరుగుతుంది, కానీ ఆయన పదవి మాత్రం పోదు. ఉదాహరణకి మనం చూసుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్, ముఖ్యమంత్రి కనుక ఒక వ్యతిరేక నిర్ణయం కనుక తీసుకుంటే ఆ నిర్ణయమే కొట్టివేయబడుతుంది తప్పితే ముఖ్యమంత్రి పదవి ఏ విధంగా అయితే పోదో. ఒకవేళ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై ఉన్నటువంటి ఆరోపణల ప్రకారం తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, వైసీపీ నేతలకు, వైసీపీ సర్కార్కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, ఆయన అంటిల్ అండ్ అన్లెస్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పదవికి, ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నిర్ణయాలను తీసుకోవటం తూట్లు పడినంతకాలం అతని పదవికి వచ్చిన డోకా ఏం లేదు. అలాగే గవర్నర్ని కూడా, గవర్నర్ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం హైకోర్టు తీర్పుని సమర్థిస్తూ
నిమ్మగడ్డ రమేష్ కుమార్ని మళ్లీ తిరిగి రెస్టోర్ చేయాలి, ఆయన కొనసాగించాలని చెప్పినటువంటి ఉత్తర్వు ఏ మేరకు అమల్లోకి వస్తుంది చూద్దాము అనేటువంటి అనుమానం కూడా చాలా ఉంది. దీంట్లో ఎలాంటి శశభూషలకి ఎలాంటి అనుమానాలకి పోదలుచుకోలేదు, బికాస్ గవర్నర్ ఇస్ ద అథారిటీ. ఎందుకంటే ప్రభుత్వానికి గవర్నర్ అధిపతి, ముఖ్యమంత్రి అయినా కూడా మా ప్రభుత్వం చెప్పింది, మా ప్రభుత్వం చేస్తుంది అంటాడు తప్పితే, గవర్నర్ మాత్రం ఇట్ ఈస్ మై గవర్నమెంట్, ఇది నా ప్రభుత్వం అంటాడు. సో రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వానికి గవర్నర్ అధిపతి కాబట్టి ఇన్ని కీలకమైనటువంటి మలుపులు తిరిగినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో గవర్నర్, ఏపీ గవర్నర్, ఏపీ రాజ్ భవన్ ఇచ్చినటువంటి ఉత్తర్వు ఫైనల్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి పొజిషన్లో గవర్నర్ని, గవర్నర్ ఇచ్చినటువంటి ఉత్తర్వుని వైసీపీ సర్కార్ ఏ స్థాయిలో రిసీవ్ చేసుకుంటుంది అనేటువంటి దానిపై మనము కొత్తగా ఎలాంటి డిస్కషన్ పెట్టదలుచుకోవట్లేదు, ఎలాంటి డిస్కషన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. అయితే వాళ్ళు ఏ స్థాయిలో స్పందిస్తారు, వాళ్ళు ఏ కారణం చూపించుకొని మళ్ళీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కొనసాగిస్తారనేటువంటిదే ఇక్కడ మనకు కాస్త ఉత్కంఠ కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్నే మళ్ళీ కొనసాగించాలి అనేటువంటిది ఏపీ రాజ్భవన్ చేసిందనేటువంటిది సుస్పష్టం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో రాజ్భవన్ ఏ విధంగా అయితే వ్యవహరించిందో, రేపు మూడు రాజధానుల బిల్లు విషయం గవర్నర్కి, రాజ్భవన్ దగ్గరికి చేరినటువంటి రాజధాని పంచాయతీలో కూడా గవర్నర్ ఏ విధంగా వ్యవహరిస్తారు, అమరావతి రైతుల పోరాటానికి మరింత ఊతమిచ్చేలా ఆ తీర్పు ఉంటుందా, లేదంటే ఆ ఆదేశాలు ఉంటాయా, లేకపోతే ఇంకేదైనా ఉంటుందా అనేటువంటిదే ఇక్కడ సస్పెన్స్ కలిగిస్తోంది. అదే ఇప్పుడు హాట్ టాపిక్గా కలిగిస్తోంది. ఏదేమైనప్పటికీ సమాధానం కాలమే చెప్పాలి కాబట్టి దానికోసం వెయిట్ చేయాల్సిందే.